ఇలా ఒక మంచి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తాం, మంచి సబ్స్క్రైబర్స్ కానీ ఉపయోగపడతాయి మన వీడియో అనేది. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం, మనం ఇట్లా ఎడిట్ చేసేసుకుందాం మనం అయితే ఫోటో. వీడు ఏది 24 గంటల ఫోన్ పట్టుకొని చూస్తుండు, వీని మనం ఎట్లా భయపడే, నేను ఇప్పుడే వచ్చేస్తాను, వచ్చేసిన ఎలా ఉన్నా కొంచెం దయమే కానీ కనబడుతున్నా, కానీ కనబడుతున్నాయేమో మనైతే ఒకసారి భయపడేది. వినీలో నేనేం దయ్యం కాదు, నేను భయపడి వచ్చాను అంతరాత్మ ఆయన ఊరికి 24 గంటలు ఫోన్ వర్క్ కూర్చుంటున్నావు ఏం చేస్తున్నావు ప్రతిరోజు అని ఫోన్ నీకు వచ్చిన అట్లా భయపడి ఉంటా జిల్లాకిచ్చిన అంతే టెన్షన్ పడం. నీకేడ పని లేదా అనే ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు. ఇప్పుడే మంచి ఒక వీడియో తీసి యూట్యూబ్ వాళ్ళ కోసం పెడదామని నీ వీడియో చేస్తుంటే వచ్చి మొత్తం నాశనం చేసినావు. మంచి వీడియో తయారవుతాం అనుకుని ఇప్పుడే నీ ఇట్లా చేసినావు మొత్తం. నువ్వు అంటే చేస్తున్నావు బై ఏం చేస్తున్నారు బై రోజు ఒక ఫోటో తీసుకున్నావు దాన్ని అడ్జస్ట్ పెడుతున్నావు ఫోటో ఆన్ చేస్తున్నావు అది ఎడిటింగ్ అంటున్నావు అది ఎడిటింగ్ కదా బై. ఎడిటింగ్ ఏమున్నాయి రెండు రెండు నిమిషాల కానీ ఎడిటింగ్ అంటే నీకేం తెలుసు రా బై, ప్రతి రోజు నీ ఎడిటింగ్ చేసి ఒక రోజు ఒక వీడియో తీసి పెడుతున్నా నాకు తెలుసు ఎడిటింగ్ అంటే ఏం చెప్తాను. ఫస్ట్ ఒక ఫోటో దిగన్నా, ఫోటో దిగిన తర్వాత ఏం చేస్తాం, ఫోటో దిగిన తర్వాత ఆ ఫోటోకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎత్తుకాలి, ఎత్తుకున్న తర్వాత ఆ ఫోటో ఆ బ్యాక్గ్రౌండ్ కి సెట్ అయిందా సెట్ కాలేదా అని చూసి ఆ వీడియో పెట్టేసిన తర్వాత దానికి పెట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ ఫోటోకి ఇట్లా మంచిగా వస్తే మంచిగా వస్తే అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఆ ఫోటో మస్తు వచ్చిందా పోయి యూట్యూబ్ వాళ్ళ కోసం పెడదాం, యూట్యూబ్ వాళ్ళకి ఉపయోగపడతాయని ఆ ఫోటో మీద వీడియో చేసి ఆ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం ఏం చేసి మళ్ళీ వేయాలి. అయితే ఇప్పుడు రేపు ఒక వీడియో అనేది పెట్టాలి కదా మనం, ఆ వీడియో కూడా చేయాలి ఫోటో అని తీయాలి మళ్ళీ ఒక ఫోటో దిగి ఇట్లా మొత్తం మొత్తం రొటీన్ అని అవుతుంది. ఇదిరా ఎడిటింగ్ అంటే మీకు ఏం తెలుసు రాబోయే ఎడిటింగ్ అంటే మాడతో పోయి మాడతాయిపోతుంది చేస్తే తెలుస్తుంది దీనికి ఇంత కథం రాబాయి సారాబాయి ఏమనుకోకు నేను నాకేం తెలియక మాట ఏమనుకోకు దీనికి ఇంత కథన నాకు తెలియదు సారీ. సరే కానీ ఎందుకు వచ్చిన మొత్తం పాస్ గా రెడీ వచ్చిన మొత్తం షర్ట్ వేసినావు స్పెట్స్ వేసినావు ఏంది మొత్తం ఇయర్ ఫోన్స్ మెడ వేసినావు ఏంది మనకి ఇంత ఇంత వచ్చినావు ఇవ్వాలి అసలు నాకు ఏం అర్థం అయితే లేదు. ఇంటికి వచ్చిన నేను జూలీకి నేను భయపడి వచ్చిన అవునా సరే మరి ఏందో చెప్పు మరి. అదే సరే నువ్వు దీని గురించి చెప్పినావు సరే మరి సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతారు యూస్ వస్తుంది మరి దీనికేం చెప్తారా బై. సరే సబ్స్క్రైబర్స్ పెరగకపోతే పెరగపోయి వ్యూస్ రాకపోతే రాకపోని, కానీ నేను ఒక రోజు అయితే ఒక వీడియో పెడుతున్నా ఆ వీడియో 10 మంది చూస్తారనుకో, 10 మంది ఇద్దరు కానీ ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టేసిన ఒక ఫోటో మీద ఆ ఫోటో అనేది తీసుకున్నా చూసారు, చూసిన తర్వాత ఒకడు అదే మస్తు ఉన్నారు వీడియో మస్తు అన్న మస్తు ఎడిటింగ్ చేస్తున్నారు మనం కూడా ఒక ఫోటో ఎడిట్ చేసేసుకున్నాం అన్న సబ్స్క్రైబ్ చేద్దామని చేసారు, ఇద్దరు కానీ ఉపయోగపడుతుంది కానీ ఆ వీడియో. అందుకే నేను ఒక వీడియో అయినా ప్రతిరోజు అయినా ఒక వీడియో పెడతాను, పక్క సబ్స్క్రైబ్ పెరుగుతా పెరగకపోతే లేకపోతే లేదు పక్క పెరుగుతారు నా ఛానల్ పక్కకు పెడతారు అని నాకైతే నమ్మకం ఉంది. నేనైతే ప్రతి ఒక్క వీడియో ప్రతి రోజు పెడతాను నన్ను ఎవరు ఆపలేరు నేనైతే ఇలానే పెట్టేస్తాను. సరేరా బై నువ్వు నిజంగా గ్రేట్ నిజంగా మొక్కల్ని ఒప్పుకొని సరే చూసురుగా చెల్లెలు తమ్ముళ్ళు అక్కలు మనం మస్తు కష్టపడుతున్నాం రోజు ఒక వీడియో పక్క పెడుతున్నా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసినట్టు కాదు ఒక లైక్ అనేది ఇచ్చేసాను వీడియో మీ వీడియోలు మస్తు ఉన్నాయి కాబట్టి ఒక లైక్ అనేది ఇచ్చేసి కామెంట్ ఇచ్చేయండి. మీ కామెంట్ వల్ల ఇంకా లైక్ల వల్ల వీ కొంచెం బూస్టర్ వస్తే అప్పుడు వీడియోస్ అని ఎక్కువ చేసేస్తారు. సరే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేస్తాం మీ ఛానల్ సరే మరి నేను పోతున్నా బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఇలా మీరు కూడా వేసుకోవాలనుకుంటారు వీడియో సరే మరి వీడియోకి వెళ్ళిపోదాం మరి వీడియో ఎలా చేయాలో మీకు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా మరి వీడియో కన్నా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది చూసిరా ఇప్పుడే వీడియో ఎలా ఉంది సూపర్గా ఉంది కదా అలా మీరు కూడా వేసుకోవాలనుకుంటారు వీడియో అయితే వీడియో మొత్తం చూసేయండి. మీకు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీడియో ఎలా చేయాలో ఎందుకంటే కొంచెం టైం కూడా ఎక్కువనే పడుతుంది. ఆ వీడియో అనేది మంచిగా వేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం చూసి మీరు వేసారనుకో పక్కా మిస్టేక్ పక్కా అవుతుంది నేను గ్యారంటీ కూడా ఇస్తా. మనం వీడియోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మీరు ఏం చేయాలో అందరూ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్ అని నొక్కేసి ఆల్ నొక్కండి అప్పుడే ఏ వీడియో పెట్టినా ఆ వీడియో మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా వీడియోకి వెళ్ళిపోతాం. ఇవాళ మనం ఫోటో ఎడిటింగ్ కాదు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం అందుకే మనం పిక్సార్ కదా ఓపెన్ చేసేది. ఏం ఓపెన్ చేస్తామంటే కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోండి, దాని లింక్ నాకు కింద డిస్క్రిప్షన్ వచ్చేస్తాను మోడెడ్ వర్షన్ మీరు అదే డౌన్లోడ్ చేసేసుకోండి సార్ నా. మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం కైన్ మాస్టర్కి వచ్చేసినాం ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసేసి 16:9 తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లేస్ అనేది ఫస్ట్ మీరు ఒక దగ్గర కెమెరా అనేది సెట్ చేసి పెట్టాలి. ఆ కెమెరా అనేది జరిపద్దు రెండు వీడియోలు తీయాలి. ఆ రెండు వీడియోలు తీస్తారు కదా
కానీ కెమెరా మాత్రం జరపదు ఇంత కూడా కొంచెం కూడా జరగద్దు. ఫస్ట్ ఒక వీడియో తీయండి, అంటే మీరే ఒక వీడియో తీయండి ఒక సైడ్ కూర్చొని, తర్వాత ఇంకో సైడ్ కూర్చొని మళ్ళీ ఇంకొక వీడియో తీయండి. ఆ రెండు వీడియోలు అనేది తీసి పెట్టుకోండి, లేదా తీసి పెట్టేసుకుని ఇప్పుడు ఆ రెండు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మీడియాకి వెళ్ళేసేయండి. మీడియాకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే అవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఉన్నాయి ఇవి, ఫస్ట్ వీడియో అయితే ఇది, నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నా ఇక్కడ కనబడుతుంది కదా అది, ఈ వీడియో పెట్టేసుకున్నాను కదా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూపిస్తే ఇప్పుడు రైట్ నెంబర్ రైట్ సింబల్ లొకేషండి. నేను కొంచెం సౌండ్ తక్కువ పెట్టేసుకుంటాను కానీ మీకు ఇష్టమైన వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నొక్కండి, సో ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నా కదా, ఇక్కడ కూర్చున్న కాడికి వెళ్ళి మీరు వీడియోనే పెట్టాలనుకుంటున్నారు. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కత్తర్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేడ్ లెఫ్ట్ సైడ్ది కట్ చేయాలంటే ఫస్ట్ లొకేషన్ సరేనా. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, అక్కడ నుంచి ప్లే అవుతుంది, నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ నుంచి ప్లే అవుతుంది. ఇలా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాయిపోతూనే నేను అది పెట్టాలనుకుంటా, మాట్లాడుతున్నా ఇక్కడ మనం మాట్లాడి అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్స్ అని ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసేసి మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వీడియో అనేది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకుంటున్నా ఇది కాదు సారీ కెమెరా, ఇక్కడ ఉంది, ఇదైతే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టేసుకుంటాం, ఇది ఉంది కదా ఇది పెట్టేసుకుంటా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒకసారి రైట్ లొకేషన్ అండి, రైట్ లొకేషన్ తర్వాత ఇది కొంచెం ప్లే చేయాలి. ప్లే చేసిన తర్వాత ఇది కాదు ఇంకొకటి తీసుకోవాలి సారీ, ఇక్కడ మాట్లాడ అయిపోయింది, ఇక్కడ వీడియో ప్లే చేయాలి ఇక్కడ 8.4 ఓకేనా. ప్లేయర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఒకసారి వెళ్ళేసేయండి. ఇప్పుడైతే మనం వీడియో అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా కూర్చున్న తర్వాత ఇప్పుడు నేను మాట్లాడతా, ఇప్పుడు ఇప్పుడు చిట్టికి వస్తా చూడండి, అప్పుడు అనేది మీరు కట్ చేసుకోవాలి ఆ ఫోటో అనేది. ఇప్పుడు సౌండ్ వచ్చేస్తుంది అర్థమవుతుంది, చిట్కేయాలి. చిట్కేసిన వెంటనే ఇక్కడ చూడండి చిట్కేస్తున్నా కదా, అక్కడ అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తారు, కత్తరికి వెళ్ళండి, మళ్ళీ లెఫ్ట్ లేయర్ కట్ చేసేయండి. ఇప్పుడు 8.4 అక్కడ పెట్టేసుకోవాలి మన ఫోటో, ఈ ఫోటో అనేది ఎక్కడ పెట్టేసుకుందాం అంటే 8.4 అని చెప్పినా కదా అక్కడ పెట్టేసుకోవాలి ఫోటో అనేది 8.4 ఓకే అక్కడే సెట్ అయ్యింది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారంటే క్రాప్కి వెళ్ళండి. క్రాప్కి వెళ్ళిన తర్వాత దీని అనేది ఇలా క్రాప్ చేసేసుకోండి ఫ్రెండ్స్, క్రాప్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ అనేది రావాలి. తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి, రైట్ నొక్కేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసేయండి, ఫుల్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్లా. ఫుల్ అది ఆఫ్ పెట్టేసండి, ఇది ఇలా జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా జూమ్ చేసేసుకుంటున్నా, రెండు అనేది కరెక్ట్ సెట్ కావాలి, అది ఒక్కటి గుర్తు చేసుకోండి మీరైతే ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే పెట్టేసుకున్నారు కదా, ఇంకా కొంచెం క్రాప్ అనేది చేయాలి. మనం క్రాప్ వెళ్ళాలి, మళ్ళీ క్రాప్ వెళ్ళేసి క్రాప్ చేసేసుకోండి ఈ పార్ట్ కూడా ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే క్రాప్ వేసేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి రైట్ లొకేషన్ అండి. కొంచెం ఇక్కడ ఏర్పాట్స్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద కరెక్ట్ సెట్ చేయండి. ఇక్కడ కింద అన్నీ కరెక్ట్ సెట్ కావాలి, అది ఒక్కటి గుర్తు తెచ్చుకోవాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సెట్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టిగా సెట్ చూడండి. ఇక్కడ చిట్టుకు వేసిన కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కత్తరికి వెళ్ళేసి ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ అనేది డిలీట్ చేయండి. ఒకసారి ప్లే చేస్తే చూడండి మీరు, చిట్టుకే సుడుతూనే వచ్చేసిన, ఇప్పుడు చిట్టుకే సుడుతూనే పోతా చూడండి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇంకొక వీడియో యాడ్ చేసుకుంటాను, నేను రెండు చేసేసాను, మీరు అంతా కలిపి ఒకటిసారి చేసేసి కట్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక వీడియో యాడ్ చేస్తా, ఇది యాడ్ చేసాను కదా, దీని సేమ్ ఇలా జూమ్ వేసేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ వేసేసుకొని ఏం చేస్తారంటే చూపిస్తే ఇప్పుడు కరెక్ట్ సెట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా క్రాప్ అనేది చేసేసుకోండి, ఇలా క్రాప్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే లొకేషన్ అయితే సెట్ అయింది కదా. కొంచెం రెండు సేమ్ పెట్టుద్దాం,
So friends, ila aithe wait chestunnaru kada ippudu meeru em chesarante ippudu chittiga surtone raavali idi kuda ante same chittiga surtone raavali chudandi chittiga surtone raavali nenu ippudu chittiga surtone vastanu nenu ila vetesi malla kattar kale cheyandi left side cut chesesandi ippudu idi anedi ikkada jarpukondi friends ఇలా జరుపుకోండి జరుపుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అరేంజ్ చేస్తారా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం అయిపోయినట్టే చూసిరా ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డబల్ యాక్షన్ చూసిరా సూపర్ గా ఉంది కదా వీడియో ఇలా మీరు కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ అనేది పోస్ట్ చేయండి మీరు ఎలా చేసారో నేను చూస్తాను కొంచెం వీడియో అనేది పోస్ట్ చేసేయండి నేను మీరు ఎలా చేశారో చూస్తాను మీరైతే కరెక్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఈ వాయిస్ కరెక్ట్గా మ్యాచ్ కావాలి అప్పుడే మీకు వీడియో అనేది సూపర్గా వస్తుంది మీరైతే సాంగ్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాను మీ ఇష్టమైన సాంగ్ పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ సరే ఫ్రెండ్స్ మనం మరొక వీడియోలో సారీ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీరు మంచిగా చేసేసుకోండి ఎడిటింగ్ అనేది సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.